కటింగ్ 1 2 3 వస్తున్న ఈ డిప్ప కటింగ్ వాళ్ళందరినీ చూసారా? వీళ్ళు కాదు కానీ సెంటర్లో ఒక నడుచుకొస్తున్నాడే, అతను ఫోకస్ చేసుకోండి. ఇతని పేరు చిరంజీవులు. చివర్లో లూక్ కట్ చేసి స్టైల్గా చిరంజీవి అని చెప్పుకుంటాడు, పెద్ద హీరోలాగా. అవును, నిజంగా హీరోని. అందరి పిల్లలకి వాళ్ళ నాన్నే హీరో కదండి. అంటే ఇప్పుడు అర్థమైందా, ఆయన మా నాన్న. హీరో గారి ఎక్స్ప్రెషన్ ఏదో తేడాగా లేదు, నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా. ఈ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ తెలియాలంటే ఆయన గారి లైఫ్లో వచ్చిన చాలా ఎక్స్ప్రెషన్స్ మీరు చూడాలి. లెట్స్ గో టు రాజోలు తూగుజీ. నేను వెంటనే కే విశ్వనాథ్ ని కలవాలి, కౌరు పెట్టండి. ప్రిన్సిపల్ గారు కే విశ్వనాథ్ ని పిలిచారా? ప్రిన్సిపల్ గారు కే విశ్వనాథ్ ని పిలిచారా? ప్రిన్సిపల్ గారు కే విశ్వనాథ్ ని పిలిచారా? కే విశ్వనాథ్ ని ప్రిన్సిపల్ గారు పిలిచారా? ఎక్కడ విశ్వనాథ్ గాడు? నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. నా కళ్ళు కొన్ని కళ్ళలాగే ఎర్రబడ్డాయా? అవునరా. అయితే నా కళ్ళ కళ్ళ కళ్ళు వచ్చేస్తున్నాయి. తెలుసు, అందుకే ప్రిపేర్ అయ్యా. సార్ పిలిచారంట? అంటా కాదురా, పిలిచాను. ఏంట్రా తలదించుకుని కింద చూస్తున్నావు, నా కళ్ళల్లోకి చూడు. నేను తల్లిటి చూస్తే మీరు తలదించుకోవాల్సి వస్తుంది సార్. కళ్ళల్లో నా మీద అంత కసి మెయింటైన్ చేస్తున్నావా? లేదు సార్, కళ్ళ కలకలు మెయింటైన్ చేస్తున్నా. నా కళ్ళలోకి సూటిగా చూడడానికి భయపడే మీరు నన్ను ఎందుకు పిలిపించారు సార్? పొద్దున్నే ఏం చేసావురా? పొద్దున్నే లేచి పళ్ళు తోముకొని వేడి వేడి ఇడ్లీ మీద ఘాటు కారం పొడేసి లైట్గా నెయ్యి వేసి. నేను అడిగేది ఇంట్లో ఏం చేసేవని కాదు, స్కూల్లో ఏం చేసేవని. నేనేం చేశాను సార్? నువ్వు చూసావు, నేను చూడలేదు. నువ్వు చూడడం నేను చూశాను. చూశాను ఏంటంట? నీ తొక్కులప్పులు కింద పడినప్పుడు, కక్కుర్తితో వంగినప్పుడు, నీ బొంగులో నడుము నేను చూశాను. ఏంటంట? పోవే, పదండ్రా. రే నీ అబ్బా. నీ గొంతులోకి దిగితే అప్పుడు తెలుస్తుంది నా అబ్బేవాడో. ఈ స్కూల్ ఉన్నదే, ఆట ఉన్నదే అన్నా ఉంటగా పవిత్రమైన కే విశ్వనాథ్ పేరు పెట్టుకుని ఎస్ఏ సూర్య పనులు చేస్తావేరా? ఇప్పుడు పిలుస్తానురా మీ అబ్బని చిరంజీవి. ఎవరో పిలిచినట్టుందన్ను. చిరంజీవి, ఇంకెవరు పిలుస్తాను నిన్ను? నీ ఫ్రెండ్ ప్రిన్సిపల్ రాజనాల్ గారు. గుడ్ మార్నింగ్ రాజనాల్ గారు. రండి సార్, రాజోలు మెగాస్టార్ గారు. ఇదిగో. ఏంటండి ఇది? నా రాజీనామా. రే రాజనాల్ రాజీనామా చేశాడంట్రా? చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడు. వాడు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నావు, కానీ నావేదన్నా అర్థం చేసుకోవా చిరంజీవి? రాజీనామా ఎందుకురా అని ఒక్క ముక్కడు. ఎందుకురా? సరే, రోజు వీడు చేసే అల్లరి పనులకి ఊళ్ళో వాళ్ళు నన్ను దుబ్బే బదులు నేనే దుబ్బేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం మీరు ఇక్కడి నుంచి దుబ్బే. ఎరా నీ అబ్బంటే గొంతులో పొడి చేస్తావేంట్రా? నీ మీద ఉన్న ప్రేమ లాంటిదానా? అమ్మని అమ్మో, నాకేం రాకట్నావుంటా నువ్వు? అవునరా నీ అబ్బా. నా అబ్బాని తిడతావా? నీ అబ్బాని తిడితే నీకు అంత కోపం వస్తే మరి నా అబ్బాని తిడితే నాకెంత కోపం రావాలి? పాయింట్ రో. నీ అబ్బా, 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 అబ్బాబ్బా, ఆ మాల చెమ్మతాలు రెండు కళ్ళతో రెండు సల్లగా చూడాలి బాబు. ముందు నీ పెళ్ళ లక్ష్మిని నువ్వు చూడగలవా చూడు. ఏమయ్యో ఏడు నిన్ను అడిగి ఎంతసేపు అయింది?
అరే చోటు అన్నా, 8వ నంబర్ కి ఒక బకెట్ వేడి నీళ్ళు తీసుకుపోరా. అరే 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 గట్ల రండి గట్ల. గోడ లేకుండా గుమ్మం కట్టారండి అన్న. అది గుమ్మం కాదురా బాయ్, మెటల్ డిటెక్టర్. లగేజ్ ఇగో. అచ్చా ఇదేం కర్మ అండి? హైదరాబాద్ కు పట్టిన కర్మ. టూరిస్ట్ వాడో టెరిస్ట్ వాడో తెలుస్తలేదు. చల్ చల్ ఐడీలు తీయండి. ఐడియా అంటే పాన్ కార్డ్ అన్నా పాస్పోర్ట్ అన్నా లేదా రేషన్ కార్డ్ అన్నా ఓటర్ ఐడి అన్నా. అవి ఏం తెచ్చుకోలేదండి. మళ్ళీ ఏం తెచ్చుకున్నారా బాయ్? లగేజ్ తెచ్చుకున్నాం బాయ్. సరే సరే, ఐడి ఉంటే మంచానికి 30, లేదు కనుక 40. 10 rupees ఎక్కువస్తే టెర్రరిస్ట్ కూడా టూరిస్ట్ అయిపోతారు అన్నమాట. మాంసమే ఉండే ఒక్కట ఇద్దరున్నారు కదా బాయ్, రెండు తీసుకోవాలి. మరి ఆయనకు మాత్రం ఒకటే ఇచ్చారు. తల ఒక్కరిదే కదరా, బాడీ ముగ్గురిది కదరా. నేనయ్యా సెక్రటేరియట్ రోహిత్నే. యాడా హైదరాబాద్ లో గ్రీన్ పార్క్ అనే 4-star హోటల్ ఒకటి ఉందిలే, ఆ నుంచి 5-star ఇది నువ్వు దొట్టుకోలేవని ఒకసారి తగ్గించాలే. ఈడ మాత్రమే తక్కువ నాయన, రోజుకు 3000 వాడిగా. మరే మినిస్టర్లు వచ్చి కాపీలు పోపీలు తాగిపోవాలంటే ఈ మాత్రం ఉండొద్దా? అసలు ఇప్పుడు నేను నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, నీ పనికే ఢిల్లీ పోవాలంటయ్యో మినిస్టర్ నేను కలిసి ఏసీ ఫ్లైట్ లో పోయి పని చేసుకు రావాలంటే కనీసం 10,000 అన్న కావద్దా? అదే ఏమైతే కానీ ఈ రోజు డబ్బులు మనీ ఆర్డర్ చేయి. మొత్తం కలిపి 400 ఉంచండి. ఈలో ఆఫర్ ఇంకెవడన్నా తగలకపోతాడా? గా చివరి నుంచి 3-4 మంచాలు తీసుకోపోరి. తగిలాడబ్బయ్యో, కూర్చోండి కూర్చోండి. ఎవరబ్బయ్యా? మాదా రాజోలండి. రాజోలా? రాజోలు రాజోలు ఎమ్మెల్యే ఎవరబ్బా? ఎవరు? మృత్యుంజయులండి. మృత్యుంజయుడా? ఆడు మొత్తం రాజకీయం అంతా నా దగ్గరే కదా నేర్చుకుందా. ఇంతకీ మీరెవరండి? అస్సలు నా రాజకీయ జీవితం ఎట్టా మొదలైందంటే, నేను నెల్లూరు యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు పెద్ద స్టూడెంట్ లీడర్ అయ్యా. నెల్లూరులో యూనివర్సిటీ ఎక్కడ ఉందిరా బాయ్? వారిని పెళ్ళాం పెద్ద మనిషి గాను నా చిన్నప్పుడు ఉండేదిరా, ఇప్పుడు గోల కొట్టారా? ఆమైనా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేశానా, డిపాజిట్ కి ఒక్క ఓటు తగ్గిందని ఐవి సుబ్బారావు ఈసీవా దీనమ్మ పడవా నువ్వు గెలవలేదు పో అన్నాడు. అది ఆఖరాకే ప్రజాసేవ చేయాలంటే పదవులే కావాలనో అని నేను ప్రశ్నించుకున్నానయ్యా. అసలు పెద్దల పనులు ఎవరన్నా చేస్తారయ్యా? ఇట్లాంటి పొడుగు బలహీన వర్గాల సేవ చెయ్యాలంటే ఇదే కరెక్ట్ ప్లేస్ అని సెట్ అయిపోయారా? రేయ్ సుబిగా ఇదో నీ చెప్పులో ఈడ నా టైర్ ఉండాలబ్బా. యాడో ఇది సరిపోతుందా? పిలకాయ కటకారం చేస్తానయ్యో. అవును కానీ ఇంతకీ నాడాయలేదప్పా. యాడా ఒంటి మీదే ఉందయ్యా. అవును కానీ ఇంతకీ ఏ పని మీద వచ్చావు? పని కోసం వచ్చానండి. ఏ పని? ఇది ఏమైందిలే కానీ కరెక్ట్ ప్లేస్ లో పడ్డావు అయినా పక్కన. అవును యో, పన్నెండు జ్ఞాపకం వచ్చిందే, 10:30 మినిస్టర్ పేషికి రమ్మన్నాడు, నేను పోయి వస్తా. చేర్పిద్దాం అనుకున్న స్కూల్ కన్నా చాలా పెద్దది కదా ఇది. అవునా, చాలా బాగుంది. వెల్కమ్ వెల్కమ్, హౌ మే ఐ అసిస్ట్ యు? రండి రండి, మాది మీకు ఏమి కావాలి? హౌ కెన్ ఐ హెల్ప్ యు? ఓ హెల్ప్, ఐ థాట్ యు వర్ టాకింగ్ వాట్ ఓ వాట్. ఐ వాంట్ సీట్. ఓ యా, ప్లీజ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. నో మై సీట్, హిస్ సీట్, హిస్ సీట్. ఓకే ఓకే, మనకి పిల్లాడికి సీటు కావాలి. మేడం మనకి పిల్లాడికి కాదు, మా పిల్లాడికి సీటు కావాలి. మాకి తెలుసు, పిల్లలు మాకి పుట్టాయి, అబ్బాకి పుట్టారు. ఒరి దీని భాష తగలయ్యో, వీడు నాకు మాత్రమే కొడుకు. అచ్చా, వీడికి సీటు కావాలి. మాది సీటు మీకు ఇవ్వడానికి ఉన్నాయి. లెట్ మీ బ్రీఫ్ యూ త్రూ ది ఫీస్. మీరు అప్లికేషన్ కి 1000 పే చేస్తాయి, అడ్మిషన్ ఫీస్ కి 8000 పే చేస్తాయి, కార్పస్ ఫండ్ కి 8000 పే చేస్తాయి, ట్యూషన్ ఫీ 7000 పే చేస్తాయి, లంచ్ కి 2000, ట్రాన్స్పోర్ట్ కి 2000, యూనిఫామ్ కి 2000, మొత్తం కలిపి 30,000 పే చేస్తాయి. అన్నా 30,000? ఆంటీ అలాగే చెప్తాయి, 50% డిస్కౌంట్ ఇస్తాయి. మనకి ఆంటీ కదా. యా అలా మీకి డిస్కౌంట్ ఇస్తే ప్రిన్సిపల్ మాకి డిస్కనెక్ట్ చేస్తాయి. వాడు వచ్చేస్తుంది. మిసెస్ ఫాతిమా శాస్త్రి జీ, న్యూ అడ్మిషన్స్ తో కలిపి ఈ సంవత్సరం మన స్ట్రెంగ్త్ ఎంత ఉంది? గివ్ మీ ఎ మూమెంట్ సార్, ఐల్ జస్ట్ లెట్ యు నో. రాజనాల్ గారు సార్ 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 ఏం సార్ చూసుకోడు వెళ్ళిపోతున్నారు? నేను సార్ చిరంజీవిని మర్చిపోయారా? మర్చిపోవడం? రామ్ చరణ్ తండ్రి చిరంజీవిని మర్చిపోగలను, విశ్వనాథ్ తండ్రి చిరంజీవిని మర్చిపోలేను. గుర్తురావడం అలా జంప్ అవడానికి ట్రై చేశాను. ఇంతకీ తమరేంటి ఇక్కడ?
ఐ సీ. సంజయ్ వెళ్ళిపోవడం వల్ల నువ్వేమీ నష్టపోలేదురా, తనే నిన్ను నష్టపోయింది. ఇక విశ్వనాథ్ గారి విషయం అంటావా? నా రికమెండేషన్తో వాడి క్లాసులు మిస్ కాకుండా స్కూల్లో నేను జాయిన్ చేస్తాను. అది 4 రోజుల్లో నువ్వు ఫీజు కట్టగలనంటే, నువ్వు కట్టలేదనుకో, మేనేజ్మెంట్ వాడితో పాటు నన్ను కూడా బయటకు గెంటేస్తుంది. పర్లేదు సార్. ఏంటి నన్ను బయటకు గెంటేయడం? లేదు సార్, నీ ఎలాగోలా కట్టేస్తాను. ప్రిన్సిపల్ సార్, ఫాతిమా, మనకి పూరా స్కూల్లో 650 ఆడపిల్లలు ఉన్నాడు, 450 మగపిల్లలు ఉంది. మనకి పూరా కలిపి 1100 పిల్లలు ఉన్నాయి సార్. ఫాతిమా శాస్త్రి, మనకి పిల్లలు అంటే వీడు నీకి నాకి పిల్లలు అనుకుంటాయి. నాకు పిల్కాయలు బంద్ అయ్యి 36 ఇయర్స్ అయినాయి. ఇప్పుడు మన స్కూల్ పిల్కాయలు 1100 కాదు, 1101 వీడి పిల్కాయ కలిపి ప్రిపేర్ ఫర్ ఎయిత్ న్యూ అడ్మిషన్. జీ సార్. ఓకే, చాలా థ్యాంక్స్ మాస్టర్. ఏంట్రా ఇది, ప్రతి మాస్టర్ క్లాస్లో బాగా చదివేవాడే కాదు, బాగా అల్లరి చేసేవాడిని కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఇన్ దట్ వే ఐ మిస్డ్ యువర్ సన్ ఏ లాట్. ఇంతకీ వాడు ఎక్కడరా? అక్కడ చేపను చూస్తున్నాడు మాస్టర్. చేపను కాదురా, వాడు పాపను చూస్తున్నాడు అన్నట్టు. అది ఎవరో కాదు, నా మనవరాలు. నానా, స్కూల్లో కట్టాల్సిన 30,000 కట్టేశావా? కట్టేశారా? సిఐడి అంటే ఏమనుకున్నావు? బోల్డ్ డబ్బులు. ఓహో, ఒరే జాగ్రత్తరా, సార్ పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే కిందటి పగిలిపోను. ఆడెక్కడా కుమార్ గారు? లీవ్ పెట్టాడు కదన్నా. థ్యాంక్స్ సార్. అలాగేనండి. నానా, నాకు ఒక లేస్ ప్యాకెట్ కొనిస్తావా? కొంటానా? నువ్వు అక్కడ కూర్చో, ఇక్కడ ఇక్కడే జాగ్రత్తగా చూసుకో సామానే. ఇప్పుడే వచ్చేస్తా. ఇందాక లోడ్ వచ్చింది కదా, పైపులు ఎన్ని వచ్చినాయి? 4. ఇందాక ఏదో కుర్రాడు రాలేదన్నారు, నీ హెల్ప్ చేస్తాను. పర్లేదు సార్. పర్లేదు సార్, నేను చేస్తాను సార్. ఇంతకేంటి, తమకు పని కావాలా? మరి హెల్ప్ అని అంటావే, పని అని అడగొచ్చుగా. చూడటానికి బాగా బతికిన వాళ్ళగా ఉన్నావు, ఈ లేబర్ పని ఏం చేస్తావయ్యా? పైగా లోడ్కు 100 రూపాయలే. పర్లేదు సార్. రాజు, ఈయనకి లోడ్ చెప్పు. సరేనా సార్. అడ్వాన్స్? ఏంటి, 100 రూపాయలు కూలీకి అడ్వాన్సా? హాయ్, ఇదిగా. హాయ్, చీజ్ లేస్ నాకు ఇష్టం. మరి మా విశ్వనాథ్ గారు టేస్ట్ చిరంజీవి తెలీదా? నానా నానా, నాకు చిన్న హెల్ప్ చేయరా? ఏంటి? నేను చిన్న పని మీద వెళ్తున్నాను, ఈ రోడ్డు మీద ఎన్ని తెల్లకారులు ఎన్ని ఎర్రకారులు వెళ్తున్నాయి లెక్క పెట్టి నాన్నకి చెప్పాలే. అయితే నేను బులిసి ఏడినా? మరి లోడ్ ఎచ్చానండి. నీకు ఇంకా ఇవిగో అడ్వాన్స్ పోనీ 80. సార్, నా పని నచ్చిందండి. నువ్వేమన్నా చిల్పాలు చెక్కేవింటాయా? చేసింది లేబర్ పనేగా, ఇంతకే నీ ఉద్దేశం ఏంటి? రోజు పని కావాలా? కనిపిస్తా ఉండు, ఉంటే చెప్తా.